వేలోడ రాజాను ఉభయ తెలుగు రాష్ట్రాల శృంగేరపీఠ సంచాలకులు పాసర్లపాటి బంగారయ్య శర్మ తన శిష్య బృందంతో కలిసి దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన బంగారయ్య శర్మ బృందానికి ఆలయ అర్చకులు స్వాగతం పలకడమే కాకుండా దర్శనాల అనంతరం కళ్యాణ మండపంలో వేద ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ రమేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావుతో పాటు శృంగేరిపీఠం తెలుగు రాష్ట్రాల సంచాలకులు స్వామి శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ, శంఖం గణేష్ శర్మ, శంఖం నగేష్ శర్మ, వడగనంబి సీతారామాచార్య, రాజు గౌడ్, నాగరాజు, దొంతుల వీరేశం తదితరులు ఉన్నారు. ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శృంగేరి ఆస్థాన విద్వాంసులు, రాజ్య సంచాలకులు శ్రీ బంగారయ్య శర్మ గారు విచ్చేయడము చాలా సంతోషదాయకము. స్వామివారిని అణువణువున కూడా పరిశీలించి క్షేత్రం యొక్క మహత్యాన్ని, అక్కడి అనుభూతిని పొందినటువంటి ఒక విషయాన్ని మేము గ్రహించినాము. తద్వారా ఈ ఇత్యాదులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి వారి వారికి తోచినటువంటి యొక్క విధానంలో మనసా వాచ కర్మణ ఎన్ని రకాలైనటువంటి ఆలోచన విధానం ఉంటే అన్ని రకాల ఆలోచన విధానాన్ని పరిశీలన చేసుకున్నటువంటి యొక్క తొందరగా ఈ శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుందని చెప్పి కోరుతున్నాం. శృంగేరి దివ్య ఆశీస్సులతో మా స్వామివారు బంగారయ్య శర్మ స్వామివారి యొక్క అనుసరిస్తూ సూచనలతో ఒక ప్రజలకు తెలియజేసేటటువంటి అక్షర జ్ఞాన సంపదను తయారు చేస్తూ వారి ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఆ అర్థాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటిదే విద్య. ఆ విద్యను రెండు విధాలుగా ఉంటుంది ఈ లోకంలో. ఒకటి తను బ్రతకడం కోసం భగవంతుని తెలియజేసుకొని ఆచార్యుల ద్వారా మా కైలాస మానస సరోవరంలో ఉండే స్వామి శాంతిగా, అట్లాగే కేదార్నాథ్లో ఉండే స్వామి, అట్లాగే కాశీలో ఉండే స్వామి మా వేములవాడలో కూడా ఉన్నారు. వారి వైభవంకు తగ్గట్టుగా చేసే విధంగా మాకు శక్తినివ్వాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరు సహకరించాలని మా ఆచార్య వారికి ప్రణమిల్లుతూ, మరి తప్పులుంటే మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ, జై శంకర. చాలా విశేషమైనటువంటి అనుభూతి ఇవాళ నాకు లభించింది. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అనంత పద్మనాభ స్వామి, అలాగే శివ పరివారము, త్రిపురసుందరీ దేవి, ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ పొందగలిగాను. ఈ వేములవాడలో అత్యంత వైభవమైనటువంటి, అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి, మహాదివ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరుగుతోంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, అయ్యా నేను విష్ణు భక్తుణ్ణి అంటే నా అన్న ఇదిగో ఈ విష్ణు స్తోత్రాలు చదువుకో, నేను శివభక్తుండండి ఇదిగో ఈ శివ స్తోత్రాలు తీసుకోనన్న, లేదు నేను సూర్యనారాయణమూర్తి భక్తుండండి సూర్యస్తోత్రాలు తీసుకో, అమ్మవారి భక్తుండండి ఇదిగో అమ్మవారి స్తోత్రాలు, గణపతి భక్తుణ్ణి గణపతి స్తోత్రాలు, సుబ్రహ్మణ్యుడి భక్తుణ్ణి అంటే షణ్మతాల్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, ఆచార్యుల వారితో, అలాగే మా రాజేశ్వర శర్మ రాజరాజేశ్వరుడే రాజేశ్వర శర్మ గారితోటి మనం అందరం కలిసి అడుగులు వేద్దాం. ఎలా అడుగులు వేద్దామయ్యా అంటే, వాళ్ళు కథనంలో యుద్ధానికి దిగారు, ఇక మనం కూడా వెనకాల యుద్ధంలో దిగుదాం.
వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఇవ్వలేకపోతే అయ్యా ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి ఉత్తమం అనే మాట చెప్పి మనం మృత్యువు వచ్చే లోపల ధర్మాన్ని సాధిద్దాం, మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధిద్దాం, జగద్గురువుల్ని వేములవాడలో మనందరి యొక్క హృదయాల్లో కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ వైదిక విద్యలకి ఆలవాలంగా ఈ వేములవాడ తయారవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విశేషంగా కవర్ చేసి ప్రపంచానికి అందించాలి అని ప్రయత్నిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని విశేషంగా అవసరమైన వాళ్ళందరికీ అందేదాకా కూడా సహకరించాల్సిందిగా మీరందరూ వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.